రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జిల్లా హెల్త్ అండ్ మెడికల్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రుద్రంగి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి అధ్యక్షతన రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం రోజున మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరోనా కాలంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎన్హెచ్ఓ ఓబీ శ్రీరామ్, హెచ్ఈఓ లింగయ్య, ఎస్బీఎం సురేష్, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్ అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వాడాల్సిందే. ఈవెన్ ఇల్లు ఎంత, నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నామో మన బాత్రూమ్స్ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మీ మీ గ్రామ పంచాయతీలలో మ్యాక్సిమం ఇక్కడైతే అలా లేదు, మీరందరూ కూడా చూసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే దాదాపుగా పై అధికారుల యొక్క సహకారం కానీ ప్రజాప్రతినిధులుగా మా సహకారం కానీ మీకు ఖచ్చితంగా ఉంటుంది. మొదటిసారి పల్లె ప్రగతి నుంచి ఏ విధమైనటువంటి సహకారం మేమందరం తీసుకు డెంగ్యూను కలిగించేటువంటి ఏడిస్ ఈజిప్టియా దోమలు, దాన్ని టైగర్ దోమ అని అంటారు. ఆ దోమలు పెరుగుతాయి. నెక్స్ట్ మురికి నీళ్ళలో పెరిగేది క్యూలెక్స్ దోమ, దానివల్ల బోదకాలు ప్రబలే అవకాశం, బోదకాలు వచ్చే అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది. సాయంత్రం కాగానే ఇంటి తలుపులు కిటికీలు మూసివేయడము, ఇంటి లోపల దోమలను పారదోలేటువంటి మందులు గుడ్ నైట్ ఆల్అవుట్ లాంటివి కానీ వాడి, అలాగే ఇంట్లో మచ్చర్దాన్ దోమతెరలు వాడడం వల్ల కూడా రాత్రిపూట పడుకున్నప్పుడు దోమలు గడవకుండా ఉంటాయి. దోమల వల్ల వచ్చేటువంటి రోగాలు రాకుండా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని కోరుకుంటూ